ఫిట్మెంట్ ప్రకటన మంగళవారమే. కొన్ని ఉద్యోగ సంఘాలకు సజ్జల సమాచారం. పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఫిట్మెంట్ను సోమవారం ప్రకటిస్తారని ఆశపడుతున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ముఖ్యమంత్రి జగన్తో మంగళవారం ఉద్యోగ సంఘాల భేటీ ఉందని, ఆ తర్వాత ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సోమవారం పీఆర్సీకి సంబంధించి కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేశారు. ముఖ్యమంత్రి వద్ద పీఆర్సీ అంశంపై అధికారుల సమావేశం జరిగిందని, కార్యదర్శుల కమిటీ నివేదికను ఆయనకు ఇచ్చారని తెలిపారు. మంగళవారం ఉద్యోగ సంఘాలతో భేటీ తర్వాత సీఎం ప్రకటన చేస్తారని ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం ఉద్యమ బాటలో ఉన్నాయి. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో వరద బాధితులను పరామర్శిస్తున్న సమయంలో తన వద్దకు వచ్చిన ఉద్యోగ సంఘ నేతలకు సీఎం జగన్ ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. వారం 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామన్నారు. పీఆర్సీకి సంబంధించి కసరత్తు పూర్తయిందని తెలిపారు. సీఎం ప్రకటన చేసిన తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ కూడా నిర్వహించారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు తమకు పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నిస్తున్నారు. సాంప్రదాయంగా ప్రభుత్వం పీఆర్సీ నివేదికను ముందుగా ఉద్యోగులకు ఇస్తుంది. వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకుని ఫైనల్గా ఫిట్మెంట్ ప్రయోజనాలు కల్పించే విధి విధానాలు ప్రకటిస్తారు. అయితే ఉద్యోగులకు ఇంతవరకు పీఆర్సీ నివేదిక ఇవ్వలేదు. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలన్నింటికీ సమాచారం ఇవ్వలేదు. 2 ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రమే సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో ఆందోళన బాట పట్టిన ఏపీజేఏసీ, ఏపీజేఏది అమరావతి నేతలకు ఆహ్వానం ఉంటుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. నిజానికి పీఆర్సీ ప్రకటించినంత మాత్రాన తమ నిరసనలు, ఆందోళనలు ఆపలేమని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. తమకు మరో 70 డిమాండ్లు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా సిపిఎస్ రద్దు అంశాన్ని ఉద్యోగ సంఘాలు మరింత సీరియస్గా తీసుకున్నాయి. దీంతో ఫిట్మెంట్ను ఎంత ప్రకటిస్తారు, ఉద్యోగుల స్పందన ఎలా ఉంటుంది, మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్న అంశాలపై ఉత్కంఠ ప్రారంభమైంది.